ఎక్కడనే చూడాల్సిందండి అది ఉండాలి. ఇదే హీప్స్ మన ఇంతకుముందు ఏం చెప్పినావు, కుప్ప మీద కుప్పేస్తే హీప్ అవుతుంది అంతేనా? ప్లాంట్ క్లాసిఫికేషన్ తెలుసు కదా, ప్లాంట్ క్లాసిఫికేషన్ ఫన్స్ అనేటివి ఉంటాయి కదా, ఎఫ్ఈఆర్ఎన్ఎస్ ఫన్. ఇట్ ఈస్ కమ్స్ అండర్ ద ఫన్. ఇట్ ఈస్ అన్ వాటర్ ఫన్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ బయో ఫర్టిలైజర్. వాట్ ఈస్ బయో ఫర్టి? బయో మీన్స్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ కి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు సపరేట్ రైస్ ఉంటుంది. ఏ రైస్ నైనా మనం మిల్లింగ్ చేస్తూ ఉంటాం కదా, మిల్లింగ్ చేసేటప్పుడు పాలిషింగ్ అనేది చేయకపోయినాం అనుకో, పాలిష్డ్ రైస్ అని కూడా అంటారు కదా, వితౌట్ పాలిషింగ్ దట్ ఈస్ కాల్డ్ బ్రౌన్ రైస్. ఓకే, ఎనీ ప్యాడీ యూ టేక్ అండ్ డ్యూరింగ్ మిల్లింగ్ డోంట్ డూ ద పాలిష్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్రౌన్ రైస్. ఓకే, పాలిషింగ్ కంబైన్డ్ హార్వెస్టర్, బికాస్ వెన్ యూ కాల్ కంబైన్డ్ హార్వెస్టర్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్ ఫర్ హార్వెస్టింగ్ ద క్రాప్ అండ్ ఆల్సో ఇన్సైడ్ ఇట్ థ్రెష్ ద క్రాప్ థ్రెషింగ్ యూనో సపరేటింగ్ ఆఫ్ సీడ్స్ ఫ్రమ్ ద ప్యానికిన్. ఇట్ సపరేట్స్ అండ్ ఆల్సో విన్నోయింగ్ అండ్ ఇట్ గివ్స్ ద ఓన్లీ రైస్ గ్రెయిన్, నాట్ రైస్ గ్రెయిన్, ఇట్ ఈస్ అన్ ప్యాడీ గ్రెయిన్. యూనో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైస్ అండ్ ప్యాడీ? ఓకే, ఇట్ గివ్స్ ప్యాడీ. That's why, that's we call combined. Doing the combined operations, na, that's why it is called combined harvester. In big harvester, we can change the blades. Means, one blade system will be available here in Telu. It is called as a jali. If we change that size of that sheets, we can use it for multi-purpose crops, not only for rice. We can use for another crops also, mustard, red gram, green gram, like that crops also we can use with the single machine. By changing some adjustments, we can use for multiple crops. You know what is this? This is an only harvester. Mini harvester. Move back. Hello. But it is only harvester. Means it cut it down the crop and keep like a heap. That is the function of this. That's why we call only harvester. It does not involve in winnowing and threshing. It does not involve in any function. It is only for research stations and 12 research stations in the state are constantly making efforts to provide technical inputs to resolve the location-specific farming issues. Several varieties of rice